డిటైల్స్ చూద్దాం. మెటావర్స్ టెక్ ప్రపంచంలో ఇదే లేటెస్ట్ ట్రెండ్. కంప్యూటర్ పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. ఫిజికల్ గా మన ప్రెజెన్స్ లేకపోయినా అవతార్ల రూపంలో లైవ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు. చర్చలు సమావేశాలే కాదు, రోజువారీ భౌతిక ప్రపంచంలో చేసే పనులని మెటావర్స్ వేదికగా చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి వినియోగించుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ కొత్తగా రూపొందించిన తెలంగాణ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణకు మెటావర్స్ వేదికగా నిలిచింది. టీ హబ్ లోని స్టార్టప్లు స్పేస్ టెక్నాలజీ ఆవిష్కరణతో రాకెట్ ప్రయోగాల్లో టెక్ సపోర్ట్ అందిస్తున్నాయి. స్పేస్ టెక్నాలజీతో వర్క్ చేస్తున్న కంపెనీలు స్టార్టప్లకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ఐటీ శాఖ తెలంగాణ స్పేస్ టెక్ పాలసీని రూపొందించింది. ఉపల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యేల అనుమతి లేకుండా స్వాగత ఏర్పాట్లపై నియంత్రణ ఉండాలని కేటీఆర్ కు చెప్పారు సుభాష్ రెడ్డి. ఈ సూచనపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఎమ్మెల్యేలందరికీ క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు తామే సుప్రీం అనుకుంటే నడవదని స్పష్టం చేశారు. పార్టీనే సుప్రీం అనే విషయం తెలుసుకోవాలన్నారు. పార్టీ లేకపోతే ఎమ్మెల్యే లేరు, మంత్రి లేరంటూ ఘాటుగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరించొద్దని సూచించారు. ఇది రాచరికం కాదని, ఎమ్మెల్యేలు రాచరిక వర్గానికి రాజులు కాదన్నారు. బండి సంజయ్ తెలంగాణలో కాదు ఢిల్లీలో పాదయాత్ర చేయాలన్నారు బాల్కా సుమన్. తెలంగాణకు రావాల్సిన నిధులు తెప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ లీడర్ల కొడుకులు ఏసీల్లో ఉంటారని, కార్యకర్తలు కొడుకులు బలి కావాలా అని ప్రశ్నించారు బండి సంజయ్. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రను చూసి జీర్ణించుకోలేకనే ఆటంకం కలిగించే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోందని భాజపా జాతీయ అధ్యక్షురాలు డికే అరుణ ధ్వజమెత్తారు. యాత్రపై అడుగడుగున రాళ్లదాడి చేశారని, టీఆర్ఎస్ కార్యకర్తలా లేక రౌడీ షీటర్లా అని ఆమె మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రను టీఆర్ఎస్ వారు అడ్డుకోవడంపై ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డికే అరుణ డిమాండ్ చేశారు. తాను రాజకీయాలు చేస్తున్నానన్న విమర్శలు అర్ధరహితమని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె తనపై రాజకీయంగా వస్తున్న విమర్శలపై స్పందించారు. పాత వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని తమిళిసై అన్నారు. ప్రజలను కలిస్తే తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు. ప్రజాసేవే తన లక్ష్యమని స్పష్టం చేసిన తమిళిసై ప్రోటోకాల్ ఉల్లంఘనను కేంద్రం చూసుకుంటుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలతో ప్రచార ఆర్భాటం తప్ప చేసింది శూన్యమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అసలు వారు చేసిన అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో కొనసాగుతున్న పీపుల్స్ మార్చ్ లో భట్టి విక్రమార్క కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. దేశనేని పాలెం ఇల్లూరు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదవాడికి ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేశారని విమర్శించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా, ఆయన తీరు అలా ఉందా అంటే అవునంటున్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్. కర్ణాటకతో కలిసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్లొచ్చంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రపతి పాలనలో జరగాలన్నారు. ముందస్తుకు పోయినా తాము ఇదే డిమాండ్ చేస్తామన్నారు ఉత్తమ్. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 13,105 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం జగన్. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు ఆయన. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేసులు పరిష్కారం ఆలస్యం అయ్యే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని చెప్పారు సీఎం. ఆలస్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు వివాదాలు తీరడంతో విశాఖలో 143,000 మందికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశారు. విశాఖలో పట్టాల పంపిణీ పూర్తి కాగానే అక్కడ ఇళ్ల నిర్మాణ పనులు జూన్ నాటికి ప్రారంభమవుతాయని సీఎంకు తెలిపారు అధికారులు. ఇళ్లకు వాడే సామాగ్రి అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. నాణ్యత లేని పరికరాలు కొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఐజీ ప్లాట్ల పథకంపై సీఎం సమీక్షించారు. పట్టణాలు నగరాలు ఉన్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శనగ పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా రైతులు పండించిన శనగ పంట మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడలో మత్తుమంది ఇచ్చి 3 రోజులు యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనం రేపింది. ఓ యువతిని ఇద్దరు యువకులు నమ్మించి ఆమెను ఆటోలో ఊరు బయటకు తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తుమంది కలిపి తాగించారు. స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారం చేసి పాశవికంగా దాడి చేశారు. తాగిన మైకంలో యువకులు అమానవీయంగా ప్రవర్తించారు. 3 రోజుల తర్వాత బాధితురాలు బంధువుల సాయంతో హాస్పిటల్లో చేరింది. చికిత్స తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు కోదాడ టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు గౌజ్, మరో వ్యక్తి అతని మిత్రుడు సాయిరామ్ రెడ్డిగా గుర్తించారు. భార్యాభర్తల గొడవ కారణంగా భర్త భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి అయ్యప్ప నగర్ లో చోటు చేసుకుంది. దోమకొండకు చెందిన లింగం కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప నగర్ లో గల స్వర్ణకార సంఘ భవనంలో భార్యతో కలిసి ఉంటున్నాడు. మధ్యానికి బానిసైన లింగం రోజు తాగొచ్చి భార్యను వేధించేవాడు. రాత్రి లింగం మద్యం సేవించి భార్యతో గొడవకు దిగాడు. మద్యమత్తులో ఉన్న అతడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం సీతారామపురం యూనియన్ బ్యాంక్ వద్ద పొదుపు సంఘాల మహిళలు ఆందోళన చేపట్టారు. ఫినో పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా పొదుపు ఖాతాలకు జమ చేసిన 6 లక్షల నగదు తమ ఖాతాల్లో జమ కాలేదని ఆరోపించారు. ఫినో సంస్థ బిజినెస్ కరెస్పాండెంట్ పరిసపోగు విజయేంద్ర ఈ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంక్ అధికారికి ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్ల గట్టులోని ఓ వింత సంప్రదాయం జంబలకిడి పంప సినిమాను గుర్తు చేస్తోంది. పెళ్లిలో టీవీగా కనిపించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా కనిపిస్తాడు. వరుడు తమ వంశాచారం ప్రకారం ప్యాంట్ చొక్కాలకు బదులుగా చీర జాకెట్ ధరించి బారెడు విగ్గు తలనిండా పూలు పెట్టుకుని పెళ్లి కూతురులా ముస్తాబవుతాడు. తమ ఇలవేల్పు గురప్పడు స్వామికి కొలువులు జరిపేందుకు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్తారు. తమకెదురైన ముత్తైదువుల నుదుట బొట్టు పెట్టుకుంటూ వారి ఆశీర్వచనాలు అందుకుంటారు. ఊరి చివరి ఉన్న జమ్మి చెట్టు దగ్గరకెళ్లి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. పెళ్లికి ముందుగా పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెగా, పెళ్లి కూతురును పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు చేస్తామని, అది తమ ఆనవాయితీ అని గ్రామస్తులు చెబుతారు. ఆ పూజారి తంతే పుణ్యం కలుగుతుంది అని అక్కడి భక్తుల నమ్మకం. పూజారితో తన్నించుకుంటే పాపాలు పోయి పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్న హోతూరులో ప్రతి ఏటా హంపయ్య రథోత్సవం జరుగుతుంది. 2 రోజుల తర్వాత పార్వతీ పరమేశ్వరుని కళ్యాణోత్సవం తర్వాత పూజారికి పూనకం వచ్చి వీరభద్రస్వామి వేషధారణలో కనిపించిన వాళ్లను కాలుతో తంతాడు. ఈ పూజారితో తన్నించుకోవడానికి జనం ఎగబడతారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో దొంగలు రెచ్చిపోతున్నారు. దేవాలయాలను టార్గెట్ చేసి కొల్లగొడుతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. 2 రోజుల క్రితం కోట గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో 30,000 నగదుతో పాటు సౌండ్ సిస్టమ్ ఎత్తుకెళ్లారు. నరసింగపురంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో చొరబడి హుండీలోని నగదు కానుకలు కాజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. రామకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామకృష్ణను అతని మామ వెంకటేష్ హత్య చేయించినట్లు విచారణలో తేలింది. ఇందుకోసం లతీఫ్ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చాడు. హత్య గురించి ఎవరికి చెప్పొద్దని అమృతయ్యను బెదిరించాడు. మొత్తం 10 లక్షల సుపారీలో ఇప్పటికే 6 లక్షలు వెంకటేష్ ఇచ్చాడు. రామకృష్ణ హత్య కేసులో A1 వెంకటేష్, A2 హోంగార్డ్ యాదయ్య, A3 గా లతీఫ్, అఫ్సర్ దివ్యాను చేర్చినట్లు భువనగిరి ఏసీపీ తెలిపారు. ఆస్తి కావాలని రామకృష్ణ బెదిరించినట్టు కూడా వెంకటేష్ విచారణలో చెప్పినట్లు స్పష్టం చేశారు. రామకృష్ణను లతీఫ్ సహా 7 వ్యక్తులు తీసుకెళ్లారన్నారు. రామకృష్ణ హత్య కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. ప్రాణహిత పుష్కరాల్లో 6వ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. ప్రాణహిత నదీ తీరాలు ఆధ్యాత్మిక శుభ సంతరించుకున్నాయి. సోమవారం కావడంతో తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్ దగ్గర భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచి ఘాట్లకు భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట ఘాట్, వేమనపల్లి పుష్కర ఘాట్లు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. పెద్ద సంఖ్యలో పితరులకు తర్పణాలు, పిండ ప్రదానాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచెర్ల మండలం పరిటాల బైపాస్ వద్ద లారీని వెనక వైపు నుంచి ఢీకొన్న ప్రైవేట్ హైటెక్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీఆర్ఏతో కార్యాలయం ఊడిపించారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది సంఘటన. బోయినపల్లి ప్రశాంత్ అనే వీఆర్ఏతో ఉన్నతాధికారులు ఆర్డీఓ కార్యాలయాన్ని చీపురుతో చిమ్మించారు. అటెండర్ లేకపోవడంతో రోజు కార్యాలయం శుభ్రం చేసే బాధ్యతను వీఆర్ఏకు అప్పగించారు ఉన్నతాధికారులు. విధి లేని పరిస్థితుల్లో రోజు ఆఫీస్ మొత్తం ఊడ్చి శుభ్రం చేస్తున్నారని చెప్తున్నాడు ప్రశాంత్. పెంచిన విద్యుత్ బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని జనసేన బీజేపీ నేతలు కోనసీమ జిల్లా ముమ్మడివరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాశీవారి తూము సెంటర్ నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధుడే బాధుడు అంటూ అధికారంలోకి వచ్చి మీరు బాధతో అన్న తీరుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నాయకులు మండిపడ్డారు. పలు రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ పై సుంకాన్ని తగ్గించినా ఏపీలో మాత్రం తగ్గించడం లేదన్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. గ్రామస్తులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. కెమికల్ ఫ్యాక్టరీని పూర్తిగా తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కంపెనీను అక్కడి నుంచి తొలగించి తమ ప్రాణాలు కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. విజయవాడలో కృష్ణా నది ఒడ్డున బీజేపీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ నేతలు చీపులు పట్టుకుని చెత్తను ఊడ్చారు. హైదరాబాద్లో ఓ సినీ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. హయత్ నగర్ కుంట్లూర్ శ్రీరామ్ నగర్ కాలనీలో మరిగంటి కార్తీక్ కుమార్ నివసిస్తున్నాడు. సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కార్తీక్ ఈ నెల 14న తన బైక్పై ఇంటి నుంచి బయటకెళ్లాడు. రాత్రి 9 గంటలకు అతని సోదరుడు సందీప్తో ఫోన్లో మాట్లాడాడు. తర్వాత సందీప్ తిరిగి కార్తీక్కు ఫోన్ చేస్తే సమాధానం రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న సాయంత్రం గౌరెల్లి సమీపంలోని జీవీఆర్ కాలనీ సీఎన్ఆర్ క్రికెట్ అకాడమీ దగ్గర ఓ యువకుడి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడు కార్తీక్ అయి ఉంటాడని భావించారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అది కార్తీక్ మృతదేహంగా గుర్తించి బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా బి కోడూరు మండలం మేకవారిపల్లి ల్యాప్టాప్ పేలింది. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి సుమలత ల్యాప్టాప్కు ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తూ ఉండగా ఒకసారిగా పేలింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కంగుంది గ్రామంలో బాలిక జోషిక అదృశ్య మిస్ట్రీగా మారింది. 2 రోజులైనా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆస్తి తగాదాలతో బంధువులే చిన్నారిని ఎత్తుకెళ్లారా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పౌర్ణమి నుంచి చిన్నారి జోషిక కనిపించకపోవడంతో క్షుద్ర పూజలు చేయడానికి ఎత్తుకెళ్లారేమోనని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. తమ బిడ్డ ఎక్కడుందో కనిపెట్టి క్షేమంగా తీసుకొచ్చి అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఆర్మీ చీఫ్ గా మనోజ్ పాండేను నియమించారు. జనరల్ నరవణే స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు మనోజ్ పాండే. ఈ నెల 30న ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన. సిడిఎస్ గా నరవణేను నియమించే అవకాశం ఉంది. బిపిన్ రావత్ మృతి తర్వాత చాలా రోజులుగా సిడిఎస్ గా ఎవరిని నియమించలేదు. కోవిడ్ 4th వేవ్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ నిబంధన మళ్లీ అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 4th వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే రెట్టింపయ్యాయి. మరణాలు కూడా భారీగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2183 మంది కరోనా బారిన పడినట్టు నిర్ధారణైంది. నిన్న కరోనా పాజిటివిటీ రేటు 0.31గా ఉండగా ఇవాళ అది 0.83% పెరిగింది. అలాగే 214 మంది చనిపోయినట్టు ప్రకటించారు అధికారులు. అయితే ఇందులో 62 కేరళకు చెందిన బ్యాక్లాగ్ మరణాలున్నాయి. ప్రస్తుతం దేశంలో 11,542 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో కరోనా వైరస్ ప్రాబల్యం క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన 2 వారాలుగా అక్కడ రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఇలా 15 రోజుల్లోనే ఢిల్లీ పరిసర ప్రాంతవాసుల్లో కోవిడ్ వ్యాప్తి 500% పెరిగినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. తమ కుటుంబం లేదా సన్నిహితుల్లో ఎవరో ఒకరిలో కరోనా నిర్ధారణ అయినట్లు సర్వేలో పాల్గొన్న ఢిల్లీ ఎన్సీఆర్ నివాసితుల్లో 19% మంది వెల్లడించారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వైరస్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు లోకల్ సర్కిల్ ఓ సర్వే నిర్వహించింది.
జీఎస్టీలో 5% స్లాబ్ ను ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీఎస్టీలో 5 12 18 28% పన్ను స్లాబ్లు ఉన్నాయి. 5% స్లాబ్ ను తొలగించి దానికి బదులుగా కొత్తగా 3% 8% స్లాబ్లను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ జహంగీర్పూరిలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మన హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రపై దాడి జరిగింది. ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు అధికారులు. పికెట్ ఏర్పాటు చేశారు. జహంగీర్పూరిలోకి వచ్చిపోయే వాళ్ల కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. ఉద్రిక్తతలు తగ్గడంతో జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా దర్బా దగ్గర జవాన్ల క్యాంప్ పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్ హాస్పిటల్ కు తరలించారు. మరో ఇద్దరికి బీజాపూర్ జిల్లా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మావోయిస్టులు దాడి చేయగానే జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో మావోయిస్టులు ఎవరైనా గాయపడ్డారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బంగారం ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49,850కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 54,350 రూపాయలకు పలుకుతోంది. ఈ నెల 12 నుంచి వరుసగా 3 రోజులు బంగారం ధర పెరిగింది. 3 రోజుల్లో పసిడి ధర 950 రూపాయలు ఎగబాకింది. తర్వాత 2 రోజుల పాటు ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. మళ్లీ వాళ్ల పసిడి ధర పరుగులు పెట్టింది.